ఏదైనా ఎదుటి వారి నుండి తీసుకుంటే కలిగే ఆనందం కన్నా మనస్ఫూర్తిగా మనం ఇస్తే కలిగే ఆనందం 100 రెట్లు ఎక్కువ అని తెలుపుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ఈ రోజు పాఠశాలలో నిర్వహించిన జాయ్ ఆఫ్ గివింగ్ అనే కార్యక్రమం ద్వారా నిరూపించారు. కార్యక్రమంలో భాగంగా మొదట ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానాచార్యులు శ్రీమతి పద్మజ్యోతి తురగా విద్యార్థులతో స్ఫూర్తిని కలిగించారు. విద్యార్థులు నృత్య గీతాలతో కార్యక్రమాన్ని కన్నుల పండగగా అలంకరించారు. పాఠశాలలో ఈ రోజు నిర్వహించిన కేలోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వివిధ రకాల ఆటపాటలతో విజయవంతంగా నిర్వహించారు. పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందించారు. All children and adults, please. Vidika? Chief guest professor, from the Razam Farms, and Jiris Kaveri and Rabin Murdani, principal, exchange teachers, and their students, parents. Every year we are celebrating the Sankirtan, giving and caring others. In details of our school, all the students and teachers should be motivated, activated, and since beginning all the students should have been taking care of others. Our society at large. Normally in villages, this giving and sharing, exchanging whatever they have is more compared to cities, urban areas. Every day to day, they exchange their intercourse or whatever they have, their clothes. Anything, and then often, sometimes they will adjust with themselves. In urban area, it became a నమస్కారం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్ జాయ్ ఆఫ్ గివింగ్ 2023 సెలబ్రేషన్ ఈవెంట్లో ఇవాళ నేను ఇక్కడ గెస్ట్ అని వచ్చాను. చాలా బాగుంది. అంటే స్కూల్ ఒక స్కూల్ జాయ్ ఆఫ్ గివింగ్ సెలబ్రేషన్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. స్కూల్లో స్పోర్ట్స్ పేరెంట్స్ కోసం ఖేలోత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఇవాళ రోజు. అది చూసి కూడా చాలా ఆనందమైంది. అంటే ఒక స్కూల్లో స్పోర్ట్స్, చారిటీ, హ్యుమానిటీ, కైండ్నెస్ ఈ పిల్లల చిన్నప్పటి నుంచి అది ఇన్కల్కేట్ చేస్తారు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఒక తరఫున ఎడ్యుకేషన్ అవుతుంది, మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపిఎస్ అండ్ ఈ కరికులంలో వాళ్ళకి ఇంటలెక్చువల్గా ప్రమోట్ చేస్తుంది. దాంతోనే స్పోర్ట్స్, ఈ సోషల్ యాక్టివిటీస్ చేసి ఒక హ్యుమానిటేరియన్ క్యారెక్టర్స్ ఆర్ హెల్పింగ్ అదర్స్, సొసైటీకి హెల్ప్ చేసుడు, ఇవన్నీ డెవలప్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది స్కూల్ టు సీ ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరూ, ప్రిన్సిపల్ మేడం, చైర్మన్ గారు, స్కూల్ టీచర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు సపోర్ట్ చేస్తుంది యాక్టివిటీస్కి, ఇవన్నీ చూసి ఒక చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. అందరికీ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. కోరుకుంటున్నానే మళ్ళీ మళ్ళీ ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావాలని. డిపిఎస్లో జాబ్ గివింగ్ ప్రోగ్రామ్ జరిగింది. నాకు ఎన్జిఓస్ వచ్చాయి. ఈ జాబ్ గివింగ్ ప్రోగ్రామ్ డిపిఎస్ కానీ పల్లెల్లో ఎన్ని
ఈవెంట్గా చేస్తూ ఉన్నాము. ఈ మోజు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ తోటి పిల్లలకు కానీ లేకుంటే సొసైటీలో వీళ్ళకి ఉండి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. ఇంకా నాలెడ్జ్ షేరింగ్ కానీ లేకుంటే సబ్బులు లేకుంటే వీళ్ళకు బుక్స్ కానీ లేకపోతే మీ బట్టలు కానీ వాట్ ఎవర్ ఇలా ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు సార్? నేను వాళ్ళకు ఇవ్వడమనే నేను చూసాను. ఇది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాము. ఎవ్రీ ఇయర్ డే బై డే ఆల్ ది మన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ మన మేనేజ్మెంట్ సపోర్ట్ క్వాంటిటీ కూడా ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది. అయితే ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఎడ్యుకేషన్ ఇవ్వడము, స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడం, ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్ చేయడం, మంచి కల్చర్ యాటిట్యూడ్ డెవలప్ చేసి జూనియర్ తోటి పిల్లలు హెల్ప్ చేసేది సొసైటీని దాంతో ఎక్కువ తీసుకునే ఆ ఉద్దేశంతో చేయడం. థ్యాంక్ యూ.